नमस्ते वेलकम बैक टू भजगोविंदम मन शंकराचार्य आदिशंकरुलु रासिन भजगोविंद स्तोत्रान्नि मन एग्जामिन चेस्तुन्नाम 26 दाका लास्ट एपिसोड लो चूसाम इप्पुडु 27 नुंचि 32 दाका अंटे पूर्तयिपोतुंदि ई एपिसोड तो मन भजगोविंद స్తోత్ర అధ్యయనం అనండి ఎగ్జామినేషన్ కాంటెంప్లేషన్ అర్థం చేసుకోవడం ఏదైనా అవధానం అనండి ఏదైనా దీన్ని అవధానం అంటే అటెన్షన్ అని అర్థం యాక్చువల్లీ సంస్కృత పదానికి అవధానానికి తెలుగులో అర్థం ఇంగ్లీష్లో అర్థం అటెన్షన్ ఇప్పుడు మనం అవధాని అంటారు కదా అంటే ఆ మనిషికి అటెన్షన్ ఉన్నది అని అర్థం కానీ మనకి మామూలుగా రూఢిలో అంటే పాపులర్ కల్చర్లో అతను అవధానం చేస్తున్నాడంటే అదొక ప్రక్రియ అదొక ప్రక్రియగా మనం భావిస్తాం శతావధాని అష్టావధాని సహస్రావధాని ఇట్లాంటివి మనం వింటుంటాం కదా దానికి అవధానము అంటే అటెన్షన్ అని అర్థం ఆ మాట యాక్చువల్లీ ఇందులో వస్తుంది అందుకే ముందే చెప్తున్నాను ఇప్పుడు మనం 27 నుంచి 32 దాకా చూద్దాం దీంతో భజగోవిందం సమాప్తం అవుతుంది చివరిలో ఒక్కసారి భజగోవింద అన్ని శ్లోకాలని ఒక్కసారి మనం చదువుకొని మననం చేద్దాం బట్ మొదట నెంబర్ 27 నేను ఫాలో అవుతున్న పుస్తకం కరణం అరవిందరావు గారు రాసిన భజగోవిందం ట్రాన్స్లేషన్ టు ఇంగ్లీష్ ఇది మీకు ఇంటర్నెట్లో దొరుకుతుంది amazon.com amazon.in కెళ్ళి మీరు ఆర్ ఎనీ అదర్ డిజిటల్ ప్లాట్ఫామ్కి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు నాతో పాటు ఫాలో అవ్వచ్చు లేకపోతే యూ కెన్ ఫాలో రైట్ హియర్ రైట్ నౌ నెంబర్ 27 కామం క్రోధం లోభం మోహం మోహం త్యక్త్వా ఆత్మానం పశ్యతు కహ అహం ఆత్మజ్ఞానం విహీనాః మూఢాః తే పచ్యంతే నరక నిగూఢాః నేను ఫాలో అవుతున్న పద్ధతి ఏంటంటే పదచ్ఛేదం చేసుకుంటూ ఎక్కడెక్కడైతే డిఫికల్ట్గా ఉంటుందో పదచ్ఛేదం చేసుకుంటూ వెళ్తున్నానండి తర్వాత ఒకసారి శ్లోకం చదివిన తర్వాత దాన్ని గట్టిగా పదచ్ఛేదం చేసి అన్వయం చేసుకొని దాని అర్థం చెప్పి దానికి మన లైఫ్లో ఎలా తీసుకోవాలో దాన్ని చూసుకుంటూ వెళ్తున్నాం ఇది వస్తున్న పద్ధతి ఎంతకాలంగా అట్లానే ఫాలో అవుదాం కామం క్రోధం లోభం మోహం త్యక్త్వా ఆత్మానం పశ్యతు కహ అహం అంటే అరిషద్ వర్గాలను 6 శత్రువులు అరిషద్ వర్గములు 6 శత్రువులు మనకు ఉన్నాయని మనం ఇంతకుముందు ఎప్పుడు వినుంటాం కదా కామము క్రోధము లోభము మోహము త్యక్త్వా విడిచిపెట్టి ఆత్మానం పశ్యతు ఆత్మయందు లేదా ఆత్మని పశ్యతు చూడు నువ్వు ఎవరు అని ప్రశ్నించు హూయామై అని ప్రశ్నించు ఇప్పుడు చూడండి మనం హూయామై అని రమణ మహర్షులు చెప్పింది భజగోవిందంలో మనకి చాలాసార్లు వస్తుంది నువ్వెవరు అనే కాదు నీ అసలు నీ అస్తిత్వాన్ని నీ కేసును ఒకసారి చూసుకొని నీ స్వరూప స్వభావాలని ప్రశ్నించు అని చెప్తున్నారు శంకర్లు కామ క్రోభ లోభ మోహ మద మాశ్చర్యాలని అరిషడ్వర్గాలు అంటాం మనం అందులో కామము క్రోధము కామం అంటే డిజైర్ క్రోధం అంటే యాంగర్ లోభము అంటే గ్రీడ్ మోహం అంటే డెల్యూషన్ మోహం అంటే మనకుండే మోహముద్గరం కదండి ఇది దీన్ని భజగోవిందాన్ని మోహముద్గరం అంటారని మనం ముందే మొదటి క్లాస్లో సెషన్లో విన్నాం కదా అట్లానే ఈ నాలుగిటిని నువ్వు చూడు పశ్యతు యు అబ్జర్వ్ యు బీ ఎ విట్నెస్ అండ్ అబ్జర్వ్ లైక్ ఎ థర్డ్ పార్టీ ఆత్మానం పశ్యతు కహ అహం అని ప్రశ్నించు ఎందుకు ఆత్మజ్ఞాన విహీనాహ మూఢాహ ఈ ఆత్మజ్ఞానం అంటే సెల్ఫ్ నాలెడ్జ్ సెల్ఫ్ డిస్కవరీ చేసిన తర్వాత వచ్చే సెల్ఫ్ నాలెడ్జ్ లేని మూఢులు అంటే ఫూల్స్ అంటే ఇక్కడ ఇగ్నోరెంట్ పీపుల్ అని చెప్తున్నారు శంకర్లు ఆత్మజ్ఞాన విహీనాహ మూఢాహ చూడండి ఉట్టి మూఢులు కాదు ఏ మూఢత్వం వాళ్ళకున్నది ఆత్మజ్ఞానము లేని
ఇగ్నోరెంట్ పీపుల్ తే పచ్యంతే నరక నిగూఢాః వాళ్ళు సలసల ఉడికిపోతారు కుక్ అయిపోతారు ఎక్కడ నరకంలో నిగూఢాః టైట్లీ హెల్డ్ ఇన్ హెల్ అని ఇంగ్లీష్లో నరక నిగూఢాః అంటే నరకం అంటే ఎక్కడో బయట వేరే ప్రపంచం అని ఇంకొకటి స్వర్గం ఉందని ఇది కాదు ఇక్కడ ఈ సందర్భంలో తీసుకోవాల్సింది ద హెల్ రైట్ హియర్ ఈ భవసాగరం అంటే సంసార సాగరం అనే ఒక సముద్రంలో ఈదుతూ కష్టపడుతూ హెల్ప్ హెల్ప్ అని అరుచుకుంటూ ఉంటాడు వాడు వాడికి అదే నరకము వాడు నరకంలో పడుంటాడు అని అర్థం ఎవరు ఆత్మానం యహ ఆత్మానం న పశ్యతి సహ ఎవడైతే ఆత్మని చూడడో ఆత్మను చూడడం అంటే అది ఒక వస్తువు కాదు తనని తనను తెలుసుకోడో తన అస్తిత్వాన్ని ఎవడైతే తెలుసుకోడో వాడు అని అర్థం అది నెంబర్ 28 గేయం గీతా నామ సహస్రం ధేయం శ్రీపతి రూపం అజస్రం నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీన జనాయ చ విత్తం గేయం ఏమి గేయం అంటే గానం చెయ్యి అంటే తెలుసుకో అని అర్థం ఇక్కడ ప్రతి చోట ఏదైనా శంకరులు ఈ సందర్భంలో ఒకటి చెయ్యి అని చెప్పారంటే అది తెలుసుకో అని అర్థం మనం తీసుకోవాలి దానిలో ఉండే గూఢార్థం ఏమిటి తెలుసుకో గీతా నామ సహస్రం గేయం గీత భగవద్గీతని చదువు గానం చెయ్యి అంటే భగవద్గీతలో ఏముందో తెలుసుకో అని దాని అర్థం శ్రీపతి రూపం అజస్రం శ్రీపతి మహావిష్ణు యొక్క రూపాన్ని తెలుసుకో అజస్రం ఎల్లప్పుడూ నేయం సజ్జన సంగే చిత్తం సజ్జనుల సత్సంగంలో ఉండు వారు చెప్పింది తెలుసుకో దేయం దీన జనాయచ విత్తం దీన జనుల దేయం వారికి నీ వల్ల అయింది ఇవ్వు అంటే ఈ సందర్భంలో మీరు డబ్బు వారికి హెల్ప్ చేయొచ్చు లేదా వాళ్ళకి నాలెడ్జ్ పంచవచ్చు సో అది చెయ్యవు అని చెప్తున్నారన్నమాట గేయం గీతా నామ సహస్రం ధేయం శ్రీపతి రూపం అజస్రం నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీన జనాయచ విత్తం నెంబర్ 29 సుఖతః క్రియతే రామా భోగః పశ్చాద్ హంతః శరీరే రోగః యద్యపి లోకే మరణం శరణం తదపిన ముంచతి పాపాచరణం మళ్ళీ వాపోతున్నారు శంకరులు సుఖతః క్రియతే రామా భోగః వాడు లైఫ్లో రామా భోగః అంటే ఎంజాయ్మెంట్ విత్ ఉమెన్ అని చెప్తున్నారు కానీ మనం దీన్ని మనం బిగ్గర్ సెన్స్లో చూస్తే భోగి యోగి అని ఉంటారు భోగిని చెప్తున్నారు ఈ సందర్భంలో ఎవడైతే ఎప్పుడూ ఎంజాయ్మెంట్లోనే ఉంటా ఇప్పుడు చూడండి దేర్ ఇస్ ఎ లిమిట్ టు ద అమౌంట్ ఆఫ్ ప్లెజర్ అని చెప్తారు బట్ దేర్ ఇస్ నో లిమిట్ టు ద అమౌంట్ ఆఫ్ పెయిన్ అని ఫిలాసఫర్స్ వెస్ట్రన్ ఫిలాసఫర్స్ చెప్తారు సుఖతః క్రియతే రామాభోగః పశ్చాద్ హంతః శరీరే రోగః చివరికి ఏమిటి వాడు ఓల్డ్ ఏజ్లో రోగి బారిన పడతాడు వాడు అంటే ఏమిటి వాడు మొదట ఎంజాయ్మెంట్ చేసిన తర్వాత ఎటు ప్రతివాడు రోగి అవ్వాల్సిందే కదా అంటే దాని అర్థం దీనికి ఇంకో విధంగా మనం ఎలా తీసుకోవచ్చు అంటే ప్లెజర్ అండ్ పెయిన్ గో టుగెదర్ వాడు ప్లెజర్ అనుభవిస్తూ చివరికి అది నాకు లేదే నా నుంచి జారిపోయింది అని పెయిన్ అనుభవిస్తాడు అది గమనించు యద్యపి లోకే మరణం శరణం తదపిన ముంచతి పాపాచరణం చావు వస్తోంది మనకి ఇది శాశ్వతం కాదు అని తెలిసి కూడా వాడు పాపం చేస్తాడు అది నువ్వు గమనించవయా అంటే దాన్ని చెయ్యొద్దు అని చెప్పడం శంకరుల తాత్పర్యం నెక్స్ట్ నెంబర్ 30 అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి తతః శుకలేశ సత్యం
पुत्रादपि धन भाजां भीतिहि सर्वत्रैषा विहिता रीतिहि। ఈ శ్లోకంతో మనకి శంకరులు ఒక జగమెరిగిన సత్యం కానీ మనం ఎప్పుడూ మర్చిపోతున్న సత్యాన్ని మనకి గుర్తు చేస్తున్నారు శంకరులు. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ని, అర్థమనర్థం భావయ నిత్యం. డబ్బుని ఉండని కానీ దాంతో అటాచ్ అవ్వకు. డబ్బు ముఖ్యం, ఎందుకు వేరే వాడి మీద ఆధారపడకుండా నీ లోకం నీ జీవన గమనాన్ని ముందుకు నడిపించడానికి మనకి డబ్బు ముఖ్యము. కానీ దాన్ని అంటి పట్టుకొని ఉంటే వచ్చే ప్రాబ్లంలు ఏమిటో చెప్తున్నారు. నాస్తితః సుఖలేశః సత్యం. అట్లా అంటి పట్టుకొని ఉన్న డబ్బుతో నీకు ఉన్న ఆ రిలేషన్షిప్ని ఒకసారి గమనించు, ఎందుకంటే దాంట్లో సుఖము లేదయా. పుత్రాదపి ధన భాజాం వీధి. డబ్బు ఉన్నవాడు వాడి కొడుకుని చూసి కూడా భయపడతాడు, ఎందుకు వాడి డబ్బు ఎక్కడ లాక్కుంటాడో, వాడు ఎప్పుడు జాగ్రత్త పడుతూ ఉండాలి. అందరినీ చూసి భయపడతాడు డబ్బు ఉన్నవాడు ఏం చెప్తుంటాడు బయటికి, నాకేం లేదండి, నాకంతా లాస్ వచ్చిందండి, ఇలా చెప్తూ ఉంటాడు కదా. డబ్బు ప్రాఫిట్ వచ్చినా ఎందుకు భయంతో బతుకుతుంటాడు. ఆ డబ్బు ఎవడు కొట్టేసుకొని పోతాడో, ఎవడు లాక్కొని పోతాడో అని భయంతో బతుకుతూ ఉంటాడు. ఆ భయం ఎంత దూరం ఉంటుందంటే సొంత కొడుకుని చూసి కూడా భయపడతాడు వాడు. ఎక్కడ డబ్బు కొట్టేస్తాడో అని కాపాడుకుంటూ వాడు పోయేదాకా ఆ డబ్బుని కాపాడుకుంటూ ఎందుకు, డబ్బు తీసుకున్న తర్వాత వాడిని పట్టించుకోరు, వాడికి సేవలు చేయరు, లేకపోతే వాడిని కేర్ చేయరు అనే భయంతో. ఎందుకంటే వాడికి తెలుసు వాడి దగ్గర డబ్బు ఉన్నంత మటుకే మిగిలిన వాళ్ళు వాడిని గౌరవిస్తారు, వాడికి రెస్పాండ్ అవుతారు అని. అందుకని కొడుకుని చూసి కూడా వాడు భయపడతాడు, ఎందుకు డబ్బు లాక్కుపోతాడేమో అని. వాడి ప్రొటెక్టివ్ వల ఒకటి ఏర్పరచుకుంటాడు వాడి చుట్టూరా. ఏది, వాడి ఎస్టేట్ ప్లానింగ్ అని చేసుకుంటాడు, వాడికి వీలునామా రాసుకుంటాడు, వాడికి ఎంత ఎవరికి దక్కాలో ఇవన్నీ చూసుకుంటాడు. ఇదంతా ఇంపార్టెంటే, కానీ అటాచ్మెంట్ గట్టిగా దాని మీద పెట్టుకుంటే దానివల్ల నీకు నష్టమే తప్ప ప్రశాంతత మనశ్శాంతి ఉండదయా అని శంకరులు మనకి గుర్తు చేస్తున్నారు. ప్రాణాయామం నెంబర్ 31, ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం జాప్య సమేత సమాధి విధానం. జాప్య సమేత సమాధి విధానం కురు అవధానం మహవవధానం. ప్రాణాయామం ప్రత్యాహారం. ప్రాణాయామం అంటే మనకు తెలుసు ఈ రెగ్యులేషన్ ఆఫ్ బ్రెత్. ప్రాణాయామం అంటే మనకి యోగాల్లో మనం వింటాము చేస్తాం కూడా కదా. ప్రత్యాహారం అంటే ఈ బయట ఎప్పుడు మనకి ఎక్స్ట్రోవర్టెడ్గా ఉంటుంది, మనం ఎక్స్టర్నలైజ్ అయి ఉంటాం, బయట ఏం జరుగుతోంది, ఎక్కడ ఏముంది, ఇట్లాగనే బయటకు ఉంటుంది. దాన్ని తిప్పి నీకేసి నువ్వు చూసుకోవడాన్ని ప్రత్యాహారం, విత్డ్రాల్ ఫ్రమ్ ద వరల్డ్లీ యాక్టివిటీస్. బయట నుంచి మన అటెన్షన్ మన అవేర్నెస్ ఇటు తిప్పి, ఇన్సైడ్ తిప్పి, టు విత్డ్రా ఫ్రమ్ అవుట్సైడ్ యాక్టివిటీస్, దాన్ని ప్రత్యాహారం అంటారు. నిత్యానిత్య వివేక విచారం, ఏది నిత్యమో ఏది అనిత్యమో ఆ వివేక విచారం, దీన్నే వివేక చూడమణి అనే ఒక ప్రకరణ గ్రంథంలో శంకరులు ఎంతో డీటెయిల్గా చెప్తారు. ఇక్కడ నామ మాత్రం చెప్తున్నారు, నిత్యానిత్య వివేక విచారం ఉండాలి. జాప్య సమేత సమాధి విధానం, సమాధి ద్వారా నువ్వు జపము ద్వారా సమాధిని పొందు. జపం అంటే ఇక్కడ ఈ సందర్భంలో జపం అంటే కాంటెంప్లేషన్ అని మనం తీసుకోవాలి. జపం ద్వారా కాంటెంప్లేట్ చేసి సమాధి స్థితిని పొందు, అంటే సమస్థితిని పొందు అని అర్థము. కురు అవధానం మహద అవధానం. ఈ పద్ధతిని సుప్రీం అటెన్షన్తో చేయవయా. కురు అవధానం మహ అవధానం,
దాన్ని ఇంకా సూపర్లేటివ్గా చెప్తున్నారు శంకర్లు. విత్ ఎక్స్ట్రీమ్ కాషన్ అండ్ అటెన్షన్ డూ సచ్ ఏ కాంటెంప్లేషన్ అండ్ దెన్ యూ మే స్టాండ్ ఎ ఛాన్స్ టు రియలైజ్ వాట్ ఈజ్ యువర్ ట్రూ సెల్ఫ్ అని చెప్తున్నారు శంకర్లు. లాస్ట్ శ్లోకానికి వచ్చేసాం మనం. గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాద్ అచిరాద్భవ ముక్త సేంద్రియ మానస నియమాదేవం ద్రక్షసి నిజ హృదయస్థం దేవం. గురువు గురించి, గురువు అంటే ఎవరంటే, ఎవడైతే విద్య తెలిసినవాడు అంటే ఆత్మవిద్య తెలుసుకున్నవాడు, ఎవడికైతే కరుణ ఉంటుందో. ఎందుకంటే ఇక్కడ చూడండి, గురువుకి మూడు ఉండాలట. ఒకటి స్తోత్రియం, అంటే శాస్త్రములు చదివినవాడు అయి ఉండాలి, స్కాలర్ అయి ఉండాలి. ఇప్పుడు మీకు వేరే వాడికి చెప్పాల్సిన అవసరం, నేను గురువుని కాదయా, నేను నా పాటికి నేను ఆత్మజ్ఞానం తెలుసుకుంటే యు డోంట్ నీడ్ దిస్. కానీ వేరే వాడికి నేను గురువుని అని ఎవడు డిక్లేర్ చేస్తాడో, నేను చెప్పాలి, నేను గురువుని అని ఒక టైటిల్ పెట్టుకొని ఎవడైతే మొదలవుతాడో దిగుతాడో వాడికి శాస్త్ర జ్ఞానము ఉండవలను. ఎందుకంటే వాడు ఒక ప్రమాణం ఉండాలి కదా, అది శాస్త్రాల్లో నుంచి తీసుకొని చెప్తాడు శాస్త్ర జ్ఞానం. రెండు, ఆత్మ అనుభవం, వాడికి ఆత్మానుభవం ఉండాలి. ఊరికనే శాస్త్ర జ్ఞానం ఉంటే సరిపోదు, ఆత్మ అనుభవం ఉండాలి. మూడు, కరుణ ఉండాలి, పేషెన్స్ ఉండాలి. వేరే వాడికి చెప్పాలి, చెప్తే వాడికి పాపం వాడికి తెలీదు, వాడిని మనం ఉద్ధరణ చెయ్యాలి అనే ఒక కరుణ ఉండాలి. కంపాషన్, అనుభవం అంటే ఎక్స్పీరియన్స్, స్తోత్రియం అంటే వాడికి శాస్త్రములలో వాడికి స్కాలర్లీ నాలెడ్జ్ ఉండాలి. ఈ మూడున్నవాడే గురువు అవుతాడు. ఇక్కడ గురు చరణాంబుజ నిర్భర భక్త, గురువు పాదాలని అంటిపెట్టుకొని ఉండడం, సంసారాద్ అచిరాద్ భవ ముక్త, ఈ సంసారమనే సాగరాన్ని అచిరాద్ భవం ఇమీడియట్గా నేను దాటాలి అనే ఒక ముముక్షుత్వం ఉన్నవాడు. సేంద్రియ మానస నియమాద్ ఏవం, స ఇంద్రియ మానస నియమాత్, ఈ మనస్సుని కంట్రోల్లో పెట్టుకోవడం. ఈ మనసు ఎక్కడెక్కడ, మంకీ మైండ్ అంటాం కదా, ఈ మనసు ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటుంది, దాన్ని కంట్రోల్లో పెట్టుకుంటూ ద్రక్షసి నిజ హృదయస్థం, నిజ హృదయస్థం దేవం, నీ హృదయంలో నువ్వు ఆ భగవంతుణ్ణి తెలుసుకోవాయా. ఎక్కడో భగవంతుడు లేదు, నీ హృదయంలో ఉన్నాడు, అది తెలుసుకో. టర్న్ ఇన్వర్డ్, నీకేసి నువ్వు చూసుకో. నువ్వు నీ గురించి నువ్వు తెలుసుకుంటే భగవంతుణ్ణి గురించి తెలుసుకున్నట్టే అని చెప్తూ శంకరులు ఈ భజగోవింద స్తోత్రాన్ని ఎండ్ చేశారు. సో మనం ఇప్పుడు మొదటి నుంచి అన్ని 32 శ్లోకాలు ఎలా ఉంటుందో చూద్దాం. నేను స్వరంతో చెప్పట్లేదండి, ఇవి స్వరం అంటే ఒక ట్యూన్తో, ఒక మెట్రిక్తో చెప్పట్లేదు. ఎందుకంటే అట్లా చెప్తే మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వినడానికి బాగుంటుంది, చదువుకోవడానికి పాడుకోవడానికి బాగుంటుంది. కానీ నా పర్పస్ ఏంటంటే ఇక్కడ ప్రతి పదము సరిగ్గా పలకడం అనేది ఇంపార్టెంట్. కాబట్టి కొన్ని కొన్ని చోట్ల పదచ్ఛేదం చేసుకుంటూ ఎక్కడెక్కడైతే డిఫికల్ట్గా ఉన్నాయో అట్లా చెప్తూ వెళ్తాను. వినండి ఎలా ఉంటుందో. మీకు కూడా పుస్తకం ఉంటే ఫాలో అవ్వండి, నాతో పాటు చెప్పండి. భజగోవింద స్తోత్రం కంప్లీట్గా ఇలా ఉంటుంది. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్నీ కరణే. మూఢజహీహి ధన ఆగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం.
నారీస్థనభర నాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్ మాంసవసాది వికారం మనసి విచింతయ వారం వారం నలినీదలగత జలమతి తరళం తద్వజ్జీవితమతిశయ చపలం విద్ధి వ్యాధి అభిమానగ్రస్థం లోకం శోకహితం చ సమస్తం యావద్విత్తోపార్జన శక్తః తావన్నిజ పరివారో సక్తః వారో రక్తః పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాం కోపిన పృచ్ఛతి గేహే యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే బాలస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీసక్తః వృద్ధస్తావత్ చింతాసక్తః పరమే బ్రహ్మణి కోపిన సక్తః కాతే కాంతా కస్తే పుత్రః సంసారోయం అతీవ విచిత్రః కస్యత్వం కః కుత ఆయాతః తత్వం చింతయ తదిహ భ్రాతః సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తిః వయసి గతే కః కామవికారః శుష్కె నీరే కః కాసారః క్షీణే విత్తే కః పరివారః జ్ఞాతే తత్వే కః సంసారః మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాలసర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిరవసంతౌ పునరాయాతః కాలః క్రీడతి గచ్చత్యాయుః తదపి న ముంచతి ఆశా వాయుః కాతే కాంతా ధనగత చింత వాతుల కిం తవ నాస్తి నియంత త్రిజగతి సజ్జన సంగతి రేక భవతి భవార్ణవ తరణే నౌకా ద్వాదశ మంజరి కాభిరిశేషః కథితో వైయాకరణశేషః ఉపదేశో భూద్విద్యా నిపుణైః శ్రీమచ్చంకర భగవచ్చరణైః జటిలో ముండీ లుంఛితకేశః కాషాయాంబర భూకృతవేషః పశ్యన్నపి చ న పశ్యతి మూఢః ఉదర నిమిత్తం బహుకృతవేషః అంగం గళితం ఫలితం ముండం దశన విహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి న ముంచతి ఆశాపిండం అగ్రే వహ్నిః పృష్టే భానుః రాత్రౌ చుబుక సమర్పిత జానుః కరతల భిక్ష స్తరతల వాయుః వాసః తదపి న ముంచతి ఆశాపాశః కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలనం అథవా దానం జ్ఞాన విహీనః సర్వమతేన భజతి న ముక్తిం జన్మశతేనః సురమందిరతరు మూల నివాసః శయ్యాభూతలమజినం వాసః సర్వపరిగ్రహ భోగత్యాగః కస్య సుఖం న కరోతి విరాగః యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీనః యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ భగవద్గీతా కించిదధీతా గంగాజలలవ కణికాపీతా సగృదపి ఏన మురారి సమర్చ క్రియతే తస్య యమే న చర్చ పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే శయ్యా రథ్యాచర్పట విరచిత కంథః రథ్యాచర్పట విరచిత కంథః పుణ్యాపుణ్య వివర్జిత పంథః యోగీ యోగ నియోజిత చిత్తః రమతే బాలోన్మత్తవదేవ కస్త్వం కోహం కుత ఆయాతః కామే జననీ కోమే తాతః ఇతి పరిభావయ సర్వమసారం విశ్వం త్యక్త్వా స్వప్న విచారం
त्वयि मयि चान्यत्रैको विष्णुः व्यर्थं कुप्यसि मय्यसहिष्णुः भव समचित्तः सर्वत्र त्वं वाञ्छसि अचिराद्यपि विष्णुत्वम्। शत्रौ मित्रे पुत्रे बन्धौ मा कुरु यत्तं विग्रहसन्धौ सर्वस्मिन्नपि पश्यात्मानं सर्वत्र सर्वत्र असृज भेदज्ञानम्। कामं क्रोधं लोभं मोहं त्यक्त्वात्मानं पश्यतु कोहं आत्मज्ञानविहीना मूढाः ते पश्यन्ते नरक निगूढाः। केयं गीता नाम सहस्रं धेयं श्रीपति रूपमजस्रं नेयं सज्जन संगे चित्तं देयं दीन जनाय च वित्तम्। सुकतः क्रियते रामा भोगः पश्चाद्हन्तः शरीरे रोगः पश्चादन्तः अन्तः शरीरे रोगः। यद्यपि लोके मरणं शरणं तदपि न मुञ्चति पापाचरणम्। अर्धमनर्धं भावय नित्यं नास्तितः ततः शुकलेशः सत्यं पुत्रादपि धनभाजां भीतिः सर्वत्रैषा विहिता रीतिः। प्राणायामं प्रत्याहारं नित्यानित्य विवेकविचारम् जाप्य समेत समाधि विधानं कुरु अवधानं महदवधानं। गुरुचरणाम्भुज निर्भर भक्तः संसाराद् अचिराद् भव मुक्तः सेन्द्रिय मानस नियमादेवं द्रक्ष्यसि निज हृदयस्थं देवं द्रक्ष्यसि निज हृदयस्थं देवं। భజగోవిందం సమాప్తం। ఈ విధంగా మనం భజగోవిందాన్ని భజగోవింద శంకరులు రాసిన భజగోవింద స్తోత్రాన్ని ఈ ఫ్యూ ఎపిసోడ్స్లో చూసాం। మీరు మొదటి నుంచి ఫాలో అవుతూ చివరిదాకా వస్తే చాలా ఇంట్రెస్టింగ్గా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మోహ ముద్గరం అంటే మనలో ఉండే మోహాన్ని చీల్చి చెండాడే దానిలాగా ఉంటుంది। చూడండి, మీకు నచ్చితే ఫాలో అయ్యి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి దీన్ని స్ప్రెడ్ చేయండి ఈ వీడియో సిరీస్ని। మీకు దీని నుంచి బెనిఫిట్ అయిందని భావిస్తూ మళ్ళీ కలుద్దాం, అప్పటిదాకా నమస్తే।